విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం రేవల్ల పంచాయతీ శాంతినగర్ గ్రామంలో విద్యుత్ స్తంభం కరెంటు వైర్లతో ఏటవాలుగా వాలి ఉంది. ఇది కేవలం పుట్టమట్టి ఆధారంపైనే బ్యాలెన్స్గా ఉంది. ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఈదురుగాళ్లకు ఆ పుట్టమట్టి తడిసి స్తంభం పడిపోయే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. ఆ స్తంభం చెరువులోనే యువకులు వాలీబాల్ ఆడుతుంటారు. దాని పక్క నుంచి ఉన్న రోడ్డుపై ఎప్పుడూ జనసంచారం ఉంటుంది. ఏ క్షణంలో విద్యుత్ స్తంభం పడిపోయి ఎవరికి ఏం జరుగుతుందో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు కోన గణేశు, శాంతినగరం గ్రామం, రేవల్ల పంచాయతీ. మా శాంతినగరం గ్రామంలోని వాటర్ ట్యాంకు సమీపంలో ఉన్నటువంటి ఈ కరెంటు పోల్ అనేది వాలిపోయి ఉన్నది. ఇక్కడ వాలీబాలు పరిసర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కరెంటు పోలు పడిపోవడానికి సిద్ధంగా ఉంది. కావున అధికారులు దీని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగాను కోరుతున్నాం. ఈ వాటర్ ట్యాంకు పరిసర ప్రాంతంలో ఉన్న వాలీబాల్ కోర్టులో ఉన్నటువంటి ఈ కరెంటు పోలు పడిపోయిన ఎల్ల ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి అపాయం జరిగే పరిస్థితి ఉంది. కావున అధికారులు వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగాను అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం.